పడమరకొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన ఈ రాష్ట్రం మొత్తం, ఈ దేశం మొత్తం టీవీలు కత్తుక్కుపోయి ఉన్నారు. ప్రతివాడు ఒకటే కోరుకున్నాడు, ఎక్కడో చోట రాజశేఖర రెడ్డి బతికుండాలి రాని. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మనం ఏడుస్తాం, రాజశేఖర రెడ్డి చచ్చిపోతే రాష్ట్రం అంతా ఏడ్చింది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష, మంచి పని వెళ్ళి చేసిన మంచి అధ్యక్ష, 108 అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష. అది ముజే ఏక్ షఖ్స్ జరూర్ యాద్ ఆతే హై ఔర్ వో హై వైఎస్ రాజశేఖర రెడ్డి సాహబ్. ఇస్ వజహ సే యాద్ ఆతే హై కి ఉన్హోనే ముస్లిమానో కో రిజర్వేషన్ దియా థా. ఇస్ వజహ సే యాద్ ఆతే హై కి ఉన్కీ వజహ సే హమారే ముస్లిం బచ్చో కో స్కాలర్షిప్స్ మిలే, ఉన్కీ వజహ సే ఫీస్ రీయింబర్స్మెంట్ మిలా. హమ్ యాద్ కర్తే హై తో హమ్ చాహతే హై దన్నాలయ్యా దన్నాలయ్యా మాతో నేను అపరమాగ్నితోడు పాపం చచ్చిపోయిండు, దాన్ని డిజైన్ చేసిన ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి పాపం ఇవాళ మన మధ్యన లేడు. ఆయన కుయ్యి 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 అని 108 ఎప్పుడైతే పెట్టిండో అది పేద ప్రజలకు ఉపయోగపడ్డది, ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు ఉపయోగపడ్డది, ఇల్లు లేనోడి అందరికీ స్కై ఇస్ ది లిమిట్ అని చెప్పి ఇండ్లు ఇచ్చిన ఘనత ఆయనది. అప్పుడు మనం రైతులకు రుణమాఫీ చేసింది కూడా ఆ సందర్భంలోనే. స్పీకర్ అంటూ ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేసింది గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. నేను కాదంటే కాకుండా పోతాదండి, డెఫినెట్ గా స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన జలజ్ఞ మూలు పెట్టినప్పుడు నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించిన వాడిని కూడా. అయ్యా, ఎందుకంటే అప్పుడే కొత్తగా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ వెళ్ళేవాడిని, మీకు ఎలాంటి పర్మిషన్స్ లేవు, నీళ్ల కేటాయింపులు లేవు, ఏమి లేకుండా మీరు 84 ప్రాజెక్టు తీసుకుంటున్నారు. వాళ్ళు పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఇనిషియల్ సైట్ క్లియర్స్ కూడా లేదు. ఏది మన ఎన్వైరన్మెంట్ క్లియర్స్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మీరు కడుతున్నారు ఎట్లాదండి అంటే ఆయన అన్నాడు, తెలుసండి ఈ ప్రాజెక్టులు నా టైంలో పూర్తిగావు, ఆయనకి ముందే చూసేవు తను ఉంటాడు ఉండనేమో అని. కానీ ఈవేళ నేను మొదలు పెడితే ఎన్నడో పూర్తవుతాయి, మరి ఆయన అనుకున్నట్టుగానే పోలవరం పూర్తయిందా లేదా? పోవటం అంటే దాదాపు పూర్తి పొలిచిత్ర పూర్తయింది కదా.